ఇంత ప్రశాంతంగా ఇంత డెవలప్మెంట్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న కాకినాడ, మరోవైపు జనసేన అధ్యక్షుడు మాట్లాడే మాటలు గూండాలు అంటాం, అఫ్కోర్స్ ఆయన ఒక వర్గానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, బట్ ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది సార్? పాలిటిక్స్లో మనం పోటీ చేస్తున్నప్పుడు మనకి ప్రత్యర్థులు ఉంటారు, ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. నా ఫీలింగ్, ఓకే, ప్రత్యర్థి వేరు, శత్రువు వేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నడుపుతున్నప్పుడు ఆయన ఏదో కొన్ని సీట్లు తీసుకుని ఆయన అక్కడెక్కడ పెట్టుకున్నారు క్యాండిడేట్లని, దాన్ని తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది. మా వైపు నుంచి మేము ఒకటే చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు, వ్యతిరేకించే పార్టీలు, వ్యతిరేకించే వ్యవస్థలు అన్నీ ఒక పక్క. వ్యవస్థలు ఎందుకనంటే ఒక స్ట్రాంగ్ మీడియాని ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు. సో ఇవన్నీ ఒక పక్క, మేము అలాగే చూస్తాం అవతల క్యాండిడేట్ ఎవరు, లేకపోతే అవతల పార్టీ ఎవరని చూడడానికి లేదు. ఇక్కడ జగన్ గారి ఫేవరు, జగన్ గారి యాంటీ, అంతే అంతే. సో వ్యవస్థల మేనేజ్మెంట్ అంటున్నారు కదా, పవర్లో మీరున్నారు సార్, సో అట్లీస్ట్ మీడియా సంస్థలు కూడా మీరెందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు అని కొంతమంది ప్రశ్నకి మీరు ఏమైనా సమాధానం సార్? ఇప్పుడు ఆ మీడియా ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఎజెండా ఏంటనేది ఇప్పుడు వాళ్ళు దాచుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళకి ఏమో రహస్య ఎజెండా కాదు, చాలా బాహాటంగానే చేస్తారు, కానీ ఇప్పుడు దాచుకునే ప్రయత్నం ఇప్పుడు చేయలే. ఎందుకంటే వాళ్ళకున్న ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడిని లేదంటే వారు నమ్మిన వ్యక్తుల్ని తీసుకొచ్చి అటు కూర్చోబెట్టాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పెత్తనం కావాలి, ఇంక వేరే వాళ్ళు ఎవరినో వస్తే ఒప్పుకోం, మాకు అనుసరణలో ఈ రాష్ట్రం నడవాలనుకునే తత్వంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అంతమించి దీంట్లో ఏముంటుంది ఎజెండా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని కక్కుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ మీద ద్వేషాన్ని కక్కుతున్నారు. ఇది ఏంటంటే ఈ వాళ్ళకి గతంలో ఎజెండా సెట్ చేసిన అనుభవం ఉంది ఈ రాష్ట్రంలో. ఎన్టీఆర్ని దేవుడని చూపించగలిగారు, ఎన్టీఆర్ని రావుడని చూపించగలిగారు, అదే ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిస్తే ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు బెటర్ అని చూపించగలిగారు. సో వాళ్ళకి సక్సెస్ అయిన ఫార్ములా వాళ్ళ చేతిలో ఉంది, దానికోసం ట్రై చేస్తున్నారు. ట్రై చేసినప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో చోట పుడతాడు, వస్తాడు, తెగబడతాడు అనేది మనం చరిత్రలో చూసాం, పురాణాల్లో విన్నాం. ఇవాళ ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో, ఆ ఒక్క పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థగా ఇవాళ తలబడుతుంది.